ఇందుగలదందు లేదని సందేహము వలదు ఎందెందు వెతకిన అందందే గలదు సైన్స్. సాధారణంగా మన నిత్య జీవితంలో ఉదయం లేచి బ్రష్ చేసిన దగ్గర నుంచి మొదలుకొని అనేకమైనటువంటి మన జీవన క్రియలలో సైన్స్ అంతర్భాగముగా ఉన్నది. బ్రష్ చేసేటప్పుడు దాంట్లో ఉపయోగపడేటువంటి పేస్ట్ కానీ బ్రష్ కానీ వాడే విధానం కానీ ఇవన్నీ కూడా సైన్స్ యొక్క ఫలితాలే. స్నానం చేయడం, నీళ్ళని వాడటం, రకరకాలుగా శుభ్రం చేసుకోవడం ఇవన్నీ కూడా మనం సైన్స్ యొక్క ఫలితాలుగా చూస్తున్నాం. మనం ఇంటి నుంచి బయలుదేరిన మొదలుకొని పాఠశాలకు వెళ్లే వరకు వచ్చే వరకు అనేకమైనటువంటి వాహనాలను చూస్తూ ఉంటాం. ఈ వాహనాల వరుస శ్రేణిలో అత్యవసర సమయాల్లో ఉపయోగపడేటువంటి అంబులెన్స్లను సైతం మనం చూస్తూ ఉంటాం. ఒక ప్రత్యేక పద్ధతిలో హార్న్ కొట్టుకుంటూ వెళ్ళేటువంటి అంబులెన్స్లలో మీకు ఎలాంటి సైన్స్ కనిపించడం లేదా? ప్రకృతిలో సహజంగానే మొక్కలన్నీ ఆధారపడే వర్షపాతం, జలచక్రములో బాష్పీభవనము, కండెన్సేషన్, ఘనీభవనము, ద్రవీభవనము లాంటి అనేకమైనటువంటి దశలు కలిగినటువంటి ఇక జలచక్రము, మరి సమస్త మానవాళికి మొక్కలు ఆహార పదార్థాలను తయారు చేయడానికి అనుకూలమైనటువంటి నీటి మనకేమీ సైన్స్ కనిపించడం లేదా? ఈ రకంగా ప్రకృతిలో నిబిడీకృతమైనటువంటి సైన్స్ ని మనం ఆస్వాదిస్తూ ఉన్నాం. ఈ ప్రవహిస్తున్న నీరు స్థితిశక్తి గతిశక్తిగా మారుతుందన్న సైన్స్ మనకు తెలుస్తుంది కదా. సమస్త మానవాళికి ఆహారాన్ని తయారు చేసేటువంటి అన్నదాత రైతు ఒక నిర్ణీత సమయంలో దున్నటం, నిర్ణీత పద్ధతిలో దున్నటం, దానికి కావలసినటువంటి ఎరువులను అందించటం, అదేవిధంగా మొక్కలను రక్షించుకోవడానికి అనుకూలమైనటువంటి వివిధ రసాయనాలను పిచికారీ చేయటం, ఇవన్నిట్లో సైన్స్ ఇమిడి ఉన్నది. అందువలనే రైతు మానవులందరికీ కూడా ఆహారం తయారు చేయగలుగుతా ఉన్నాడు. నిజ జీవితంలో మనందరికీ తెలుసు, రోజువారీ వినియోగంలో భాగంగా ఏటీఎం కార్డును ఉపయోగించుకుని డబ్బులు డ్రా చేయటం, వివిధ ఆప్షన్లు రావటం, ఆయా ఆప్షన్లను మనం ఎంపిక చేసుకొని మనకు కావలసినటువంటి అకౌంటు, మనకు కావలసిన అమౌంట్ని ఎంపిక చేసి పాస్వర్డ్ నొక్కితే మనకు అవసరమైనటువంటి డబ్బులు ఏటీఎం డ్రా చేయటం, ఇది కూడా టెక్నాలజీనే. సెల్ఫీలు తీసుకోవటం ఒక రకమైన టెక్నాలజీ. ఒకే రకమైనటువంటి ఏకరూప దుస్తులు ధరించటం మనమంతా ఒకటే అన్న ఒక విలువ, అదొక సైన్స్. వీపు పైన మోసేటువంటి బరువులు ఎలా బ్యాగు వేయాలి, సైన్స్. ఇటువంటి సైన్స్నే మనం వివిధ ప్రయోగాలు పద్ధతుల ద్వారా నేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రకృతిలో ఇమిడి ఉన్నటువంటి సైన్స్ని కనుగొనే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మట్టి ద్వారా మాత్రమే వివిధ రకాల ఆకృతులు తయారు చేయడం అంటే కాలుష్య నివారణలో సైన్స్ ఉపయోగం. వివిధ ప్రయోగాల ద్వారా సైన్స్ యొక్క సత్యాల్ని వెలికి తీయగలిగేటువంటి వెలికి తీస్తున్న విద్యార్థులు, మొక్కల అంతర్నిర్మాణ పరిశీలనలో విద్యార్థులు అంటే సైన్స్ యొక్క సత్యాల్ని తెలుసుకోబోతున్నటువంటి విద్యార్థులు, చెరువులో మొక్కలు ఏ విధంగా పెరుగుతూ ఉన్నాయి, హృదయ అంతర్నిర్మాణం ఏ విధంగా ఉంది, బట్ అంతర్నిర్మాణ డిసెక్షన్ల ద్వారా పరిశీలిస్తున్నటువంటి విద్యార్థులు, ఇది మొత్తం కూడా సైన్సే. మరి రక్త వర్గాలు, మానవుల్లో ఉన్నటువంటి రక్త వర్గాలు తెలుసుకునే ప్రయత్నం, వివిధ మోడల్స్ ద్వారా మన యొక్క అంతర్గత అవయవాలు తెలుసుకునే ప్రయత్నం, బీపీని కొలవడం, హృదయ స్పందనను కొలవడం, ఇవన్నిటి వెనుక సైన్స్ యొక్క ఆవిష్కరణలు ఉన్నాయి. వేల మొక్కలు నాటి మొక్కలు మాత్రమే మానవాళికి అవసరమైనటువంటి ఆక్సిజన్ ఇవ్వగలుగుతాయని చెప్పిన వనజీవి రామయ్య గారిలో సైన్స్ మీకు కనిపించడం లేదా? వివిధ పాటలకు పద్యాలకు అనువైనటువంటి మ్యూజిక్ ఉంటేనే ఆ మ్యూజిక్లో కూడా మనకు సైన్స్ కనిపిస్తుంది. జల వనరులలో ఉండేటువంటి మైక్రోఫ్లోరా అభివృద్ధికి గాను జరుపుకుంటున్న బతుకమ్మ పండుగలో కూడా మనకు సైన్స్ ఉంది. వృక్ష రక్షాబంధన్, మొక్కలను సోదరులుగా భావించి వాటిని రక్షించే దానిలో ఒక విలువ, ఒక సైన్స్ దాగి ఉన్నది. వివిధ రకాల విత్తనాలు ఏ విధంగా మొలుస్తాయి, జెర్మినేషన్ ఎక్స్పెరిమెంట్స్, సైన్స్ దాగి ఉన్నది. మూఢనమ్మకాల నిర్మూలనలో భాగంగా కొబ్బరికాయలో పువ్వులు ఉండవు, మనం పెడితేనే వస్తాయి అని నిరూపిస్తున్నటువంటి విద్యార్థులు, ఇది సైన్స్ కాదా? మానవుల్లోని వివిధ భాగాలను సైన్స్ రంగోలీ రూపంలో నేలపై చిత్రీకరిస్తున్నటువంటి
విద్యార్థులు. ఆయా టెక్నాలజీ దీంట్లో కూడా మనకు సైన్స్ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, వేల మందిని తమ గమ్యస్థానాలకు చేర్చేటువంటి రైళ్లు, అంతకంటే వేగంగా అనేక వందల మంది తమ గమ్యస్థానాలు చేర్చేటువంటి విమానాలు, వాటి యొక్క అనేకమైనటువంటి మధుర జ్ఞాపకాలని తమలో దాచుకొని మనకు అందించేటువంటి అత్యాధునికమైన కెమెరాలు, ఆడియో వీడియో సామాగ్రి, దీంట్లో కూడా సైన్స్ ఉంది. నీడ గడియారాన్ని కొన్ని వేల ఏళ్ల క్రితమే కనిపెట్టినటువంటి పురాతన శాస్త్రవేత్తలు. దీన్ని మనం వివిధ వెబినార్ల రూపంలో, మనకి పెడగాజీలో కూడా ఈ యొక్క సాంకేతికతను వాడుతూ ఉన్నాం. అంటే పిల్లలకు వివిధ రకాలైన పాఠాలు చెప్పడానికి బోధనా పద్ధతులలో భాగంగా మనకు అనువైనటువంటి ICTని ఇంటిగ్రేట్ చేస్తున్నాం. అందుకనే మన ప్రియతమ DEO ప్రస్తుత జాయింట్ డైరెక్టర్ గారు ఎప్పుడు ఒక మాట చెప్తా ఉంటారు, శ్రీ మదన్ మోహన్ గారు, ఉపాధ్యాయులకు సైన్స్ పైన టెక్నాలజీ పైన పట్టు ఉండటం చాలా అవసరం, కాబట్టి టెక్నాలజీపై పట్టు సాధించండి అని. ప్రకృతిలో సహజంగా నిబిడీకృతమై ఉన్నది సైన్స్. మనం నడవటానికి, మనల్ని నడిపించడానికి ఉపయోగపడేది సైన్స్. కాబట్టే ఈ మాట చెప్పుకోవచ్చు, అంతా సైన్స్మయం, ఈ జగమంతా సైన్స్మయం.